ప్రైజ్ లార్డ్. యేసు నాతో ఉన్న టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామమున శుభములు కలుగునుగాక. మరి యొక్క నూతన సంవత్సరములు ఈ నూతనమైన సంవత్సరంలో 2019లోకి మనము వచ్చేసాము. ఈ 2019 సంవత్సరమున ప్రతి కుటుంబంలో అనేకమైన దేవుని ఆశీర్వాదములతో నింపబడుదురుగాక. ప్రతి ఒక్క జీవితము దేవుని యొక్క ఆశీర్వాదంతో మరి వదులుతూ సంతోషంగా దేవుడి యొక్క మహిమను వారు చూచుదురుగాక. మరి గత సంవత్సరంలో గడిచిపోయినవన్నీ కూడా మరి అవి వదిలిద్దాం. ఎందుకంటే మరి గత సంవత్సరంలో జరిగిపోయినవి ఉండొచ్చు, ఎన్నో బాధలు, ఎన్నో చికాకులు, ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో హృదయాన్ని బాధపెట్టే సంఘటనలు, మరి సంతోషకరమైన సంఘటనలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు, అద్భుతకరమైన సంఘటనలు అన్నీ ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరము మనము దేవుని దగ్గరికి మహిమకరంగా ప్రవేశించడము గాక. హల్లెలూయా. మరి ఈరోజు ఈ ప్రవచనాత్మకమైన సందేశము, ఈ ప్రవచనమును మరి ప్రతి ఒక్క జీవితాన్ని, వారి జీవిత చరిత్రను మార్చివేయనుగాక. మరి ఇంకా మరి ఇప్పుడు ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న వారందరి జీవితాల్లో నూతనమైన ఉత్సాహంతో, నూతనమైన సంతోషము యేసుక్రీస్తు వారు కలిగించునుగాక. మరి వాక్యాన్ని చూసినట్లయితే ఈ సంవత్సరపు వాగ్దానము ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ, విశ్వాసులకి, మరి ఈ టీవీ ముందున్న వారికి కూడా ఈ సంవత్సరం వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము జాయ్ ఆఫ్ ఇయర్ అన్నమాట. ఇయర్ ఆఫ్ జాయ్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. యెషయా గ్రంథము 58:14 వచనములో దేవుడిలాగా వాగ్దానాన్ని ఈ సంవత్సరము మరి మనందరికీ కూడా ఆయన ఇస్తున్నారు. నీవు యెహోవాయందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. యెహోవాయందు, నీవు యెహోవాయందు ఆనందిస్తావంట. అంటే దేవుని యందు ప్రతి ఒక్కరూ కూడా ఆనందించులోగా దేవుడు చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏ కష్టముల్లో, ఏ బాధలో, ఏ ఇబ్బందిలో, ఎలాంటి శ్రమలో, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, వాటన్నిటి నుండి కూడా మరి జీవం కలిగిన దేవుడు వాటన్నిటి నుంచి వారిని బయటికి తీసుకురాబోతున్నారు. మరి ఈ యొక్క ప్రవచన వాక్యము ఇంకా మనం చూసినట్లయితే, నీవు యెహోవాయందు ఆనందించదువు, దేశం ఒక ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. దేశం ఒక ఉన్నత స్థలం మీద, మరి ఇది సాధ్యపడుతుందా? ఇది సాధ్యమేనా? అవును, దేవుడి నామమున ఇది సాధ్యమే. మనుషులకు అసాధ్యమైనది దేవుడికి సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. మనుషులకి ఏది అయితే అసాధ్యమో అది దేవునికి సాధ్యం. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ టీవీ చూస్తున్న వారు ఉన్నతమైన స్థానముల్లోకి వారు వచ్చుదురుగాక. అప్పు సమస్యలు ఉన్నారా? అప్పులన్నీ తొలగిపోయి ఉన్నతమైన స్థలంలోకి వచ్చుదురుగాక. అనుకోవచ్చు, ఇది ఎలా జరుగుతుంది మా జీవితాల్లో? ఇంత భయంకరమైన కష్టముల్లో ఎలాంటి ఏ మార్గము లేదు మాకు, ఎలాంటి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మేము ఎలాగ ఆశ్రయం పడతాం? మాకు ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయి? మరి దేవుడు కూడా మా జీవితంలో ఎలా చేయగలడు అనుకోవచ్చు. కానీ మనిషికి అసాధ్యమైనది దేవునికి అది సాధ్యం. ఇంకా ఎవరైతే మంచముల మీద లేవకుండా ఉన్నారో, ఇంకా ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో, ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎలాంటి వ్యాధుల్లో, రోగాల్లో ఉన్నారో, దేవుడు ఈ సంవత్సరము వారందరినీ కూడా స్వస్థపరచును గాక. దేవుడు స్వస్థపరుస్తున్నారు. ఎందుకంటే నీవు యెహోవాయందు ఆనందించదు అని దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. మరి ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న వారు ఎలాంటి వ్యాధి, బాధ, రోగములు ఉన్నా వాటన్నిటి నుంచి బయటికి వచ్చాను కాక. ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుడు ఈ సంవత్సరము మీరు యెహోవాయందు ఆనందించుదురుగాక. ఎందుకంటే దేవుడు మీ వివాహాన్ని నిశ్చయింపచేసి వివాహము జరిగించునుగాక. మరి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇక బిడ్డలు లేరు అనుకుంటున్నారా? దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించి మీకు గర్భఫలమునిచ్చి, బిడ్డలనిచ్చి మీరు యెహోవాయందు ఆనందించుదురుగాక. ఎందుకంటే దేవుని వాగ్దానం చేసి ఉన్నాడు, మీరు యెహోవాయందు ఆనందించుదురు అని చెప్పి. మరి ఆయన ఆనందముని మీరు తీసుకుందురుగాక. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చుకోవాలి.
మరి ఎంతో ఇది జాయ్ఫుల్ ఇయర్, ఎంతో సంతోషించే సంవత్సరము గనుక ఈ సంవత్సరంలో మీరు అన్ని విషయముల్లో సంతోషించదురుగాక. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితాల్లో ఆయన చేయబోతున్నాడు. మరి ఇది ఎలా సాధ్యము, ఎలా జరుగుతుంది అంటే మీకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. మరి యెషయా గ్రంథము 9:6 చూసినట్లయితే మరి అక్కడ దేవుడు మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, రాజ్యభారము ఆయన భుజముల మీద ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు అని రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన మీద మన రాజ్యభారమంతా కూడా ఆయన భుజముల మీద వేయబడి ఉందంట. మరి ఆయన మన భారాలన్నీ కూడా ఆయన భుజాల మీద మోస్తున్నాడు. మరి ఈ రోజున ఈ టీవీ కార్యక్రమం ముందు ఎంతమంది అయితే ఉన్నారో, ఈ కలవరి టీవీ ముందు, మరి వారి భారాలన్నీ కూడా యేసయ్య మొయ్యునుగాక, ప్రతి భారము కూడా ప్రతి బంధకము కూడా విరగొట్టబడునుగాక. యేసయ్య మీ భారములన్నీ కూడా ఆయన తీసుకుని ఆయన సమాధానమును ఆయన సంతోషమును దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎందుకంటే మరి ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు గనుకే మీ జీవితాల్లో ఆశ్చర్యములు జరిగించునుగాక. ఇంకా ప్రార్థన జీవితము అనేకులకి ఆయన అనుగ్రహించునుగాక. సేవకులారా, ఎంతమంది అయితే సేవ చేస్తున్నారు, కాపురులారా, సంఘ కాపురులారా, సువార్థికులారా, అపోస్తులారా, ఇంకా ప్రవక్తులుగా ఎంతమంది అయితే ఉన్నారో, మరి మీ జీవితాల్లో కూడా దేవుడు మహిమకరమైన కార్యములు ఆయన చెయ్యునుగాక. ఉన్నతమైన స్థలములో దేవుడు తీసుకువెళ్తా అన్నాడు, ఉన్నతమైన స్థలములో దేవుడు కూర్చుండబెడతా అన్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలములో దేవుడు కూర్చుండబెడతా అన్నాడు. మరి ఇప్పటికే దేవుడు ఈరోజు నుంచే మీ జీవితాల్లో అనేకమైన మేలులు జరిగించునుగాక. హల్లెలూయా. మరి వాక్యం చూసినట్లయితే, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవములు ఉంచదను, యెహోవా సెలవిచ్చిన వాక్యము ఇదే. అంటే యాకోబుకి ఏదైతే దేవుడు సెలవిచ్చాడో అది మీ అనుభవంలో చూస్తారంట. తప్పకుండా ప్రతి ఒక్క జీవితము దేవుని ఆశీర్వాదాలని, దేవుని యొక్క వాగ్దానాన్ని అనుభవించదురుగాక. మరి ఆదివారం రోజున సంఘానికి వస్తున్న వారిని చూసినప్పుడు నేను ఎంతగానో వారిని చూసి నేను కృంగిపోయేవాడిని, వారిని చూసి నేను బాధపడేవాడిని, వారిని చూసి దేవుడి దగ్గర కన్నీరు కారుస్తూ ఏడ్చేవాడిని. ప్రభువా, వీరి జీవితాలు ఏంటి ప్రభువా, ఎలాగున్నాయి? చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు, అన్నా మా పిల్లలకి అన్నం పెట్టే తందుకు కూడా డబ్బులు లేవన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా భర్త మమ్మల్ని పోషించలేకపోతున్నాడు, ఆయన సరైన ఉద్యోగం లేదు అని ఎంతోమంది ఏడ్చినప్పుడు ప్రార్థనలు చేయగా వారు ఈ రోజున మరి సంఘములో అనేకులు తిండి పెట్టేవారుగా మారిపోయారు, అనేకులు సహాయకులుగా మారిపోయారు. దేవుడు వారి జీవితాన్ని మార్చేశాడు. మరి ఇక తాగుబోతు ఎందుకు పనికిరాడు, ఇతను అనవసరము, ఇతను బతకడమే వేస్ట్ అని భయంకరంగా ఇండ్లల్లో అతన్ని దూషించినప్పుడు అతను తాగేసి రోడ్ల మీద పడిపోయి ఎక్కడంటే అక్కడ పడిపోయి భయంకరమైన వ్యక్తిని సంఘానికి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేసి అతని కొరకు ఒక వాగ్దానాన్ని అతనికి ఇచ్చి అతని నిమిత్తం ప్రార్థన చేయగా అతని జీవితం మొత్తం మారిపోయింది. తన భార్యను చూసుకుంటున్నాడు, తన బిడ్డలను చూసుకుంటున్నాడు, తన జీవితం మారిపోయి వారి విల్లు అంతా కూడా ఆశ్రదింపబడిపోయి, ఒకప్పుడు కనీసం తినడానికి లేనివారు ఇప్పుడు అనేకులకు సహాయం చేసేవారిగా మారిపోయారు. మరి నేను చూసినప్పుడు అలాంటి ఎన్నో వందల మంది కుటుంబాలు సంఘములో ఆశ్రదింపబడ్డను చూసినప్పుడు దేవుని మాట, దేవుని వాక్యము వారి జీవితంలో నెరవేరిపోతుంది కదా ప్రభువా. ఆ వాక్యానికి వారు గట్టిగా పట్టుకున్నారు, ఆ వాక్యాన్ని గట్టిగా తీసుకున్నారు, ఆ వాక్యం ఉన్నట్టుగానే వారి జీవితాలు మారిపోతున్నాయి కదా ప్రభువా. మరి ఎంతోమంది వ్యాధిగ్రస్తులతో, రోగాలతో భయంకరమైన పీడింపబడుతూ వచ్చారు. ప్రార్థన చేశాము, తగ్గలేదు. మళ్ళీ ప్రార్థన చేశాము, తగ్గలేదు. కన్నీరు కార్చి ప్రార్థన చేశాము, తగ్గలేదు. ఎప్పుడైతే దేవుని వాక్యము వారికి ఇంకా బలంగా వారికి వినిపించామో, దేవుడి వాక్యం మీద ఎప్పుడైతే విశ్వాసంలోకి, దేవుడి వాక్యంలోకి నడిపించామో, ఆ దినమున వారు దేవుని మీద అధికంగా విశ్వసించారు గనుక భయంకరమైన మరణకరమైన వ్యాధులు, భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు, భయంకరమైన వైరస్,
భయంకరమైన ట్యూమర్స్, అలాంటి వ్యాధులు, టీబీ వ్యాధులు, వాటన్నిటి నుంచి వారు పూర్తిగా స్వస్థపడి దేవుని నామంలో గొప్ప సాక్ష్యాలు పొందుకున్నారు. వారు గొప్ప సాక్ష్యాలు చెప్పారు. అవి నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ప్రభువా, నీ వాక్యంలో ఇంత శక్తి ఉందా? నీ వాక్యం ఇంత గొప్పగా మీరు నెరవేరుస్తున్నారా? ఇంత అద్భుతమైన దేవుడా? అవును, మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు అని రాయబడి ఉంది. మరి ఆశ్చర్యకరుడు మీ జీవితాల్లో ఆశ్చర్యాలు చేస్తాడో లేదా? చెయ్యునుగాక. ఇంకా యెషయా గ్రంథము 7:14 చూసినట్లయితే, ఆయన కీడును విసర్జించి మేలును కోరుకును అని చెప్పాడు. అంటే మీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్న కీడులన్నిటినీ కూడా ఆయన విసర్జించి ఆయన అనేకమైన మేలులు జరిగించునుగాక. ఈ కొత్త సంవత్సరంలో ఈ టీవీ ముందు కూర్చున్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప మేలులు తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. ఈ సమయమున మీతో నేను ఒకటి చెప్పాలని కోరుకుంటున్నాను. ఏంటంటే, యేసుక్రీస్తు వారు సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ పేతురు గారు వలలు బాగు చేస్తున్నారు. వలలు బాగు చేసి మడత పెట్టి ఇంటికి వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పేతురు దగ్గరికి వచ్చి, కొంచెము లోపలికి తోయము, నేను దాని మీద ఎక్కి కూర్చోవాలంటే యేసుక్రీస్తు వారు అలాగే అని చెప్పి, యేసుక్రీస్తు వారు పేతురు అలాగే అని చెప్పి లోపలికి తోస్తే యేసుక్రీస్తు వారు అది ఎక్కి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడ అనేకులకి సువార్త ఆయన అందిస్తున్నారు. అనేకులతో మాట్లాడారు. మాట్లాడుతూ, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడికి సమస్తము సాధ్యమే అనే వాక్యంలో ఆయన చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, పేతురుని పిలిచారు. పేతురు, ఈ యొక్క పడవను లోతుకి నడిపించు, మనం చేపలు పడదాం ఇప్పుడు అన్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, చేపలు రాత్రికాల సమయంలోనే పట్టాలి, ఎందుకంటే పగలు సమయంలో అవి పైకి రావు, లోపలికి వెళ్ళిపోతాయి. రాత్రిపూట అవి చీకటిగా ఉన్నందున అవి పైకి వస్తాయి కనుక మనం పట్టచ్చు. ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళందరూ కూడా రాత్రిపూట వేటకు వెళ్తారు. వెళ్ళి వారు చేపలు పట్టి ఉదయమునే తీసుకొస్తారు. మరి పేతురు అయితే రాత్రంతా శ్రమపడ్డాడు, రాత్రంతా వలలు వేశాడు, కానీ ఆయనకి చేపలు పడలేదు, ఒక్కటి కూడా చూడలేదు. ఆయన ఆయన నిరాశతో వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇక పగల టైం పడతాడా? రాత్రే పట్టలేని వాడు పగల టైం ఏం పడతాడు? ఆయనకి అసాధ్యము, ఎందుకంటే చేపలు రాత్రిపూట దొరుకుతాయి కానీ పగలు దొరకవు. ఆయనకి అసాధ్యం పేతురికి. కానీ సాధ్యపరిచే దేవుడు వారి పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. సాధ్యము చేసే దేవుడు పేతురు పక్కనే ఉన్నాడు. ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు వారు నువ్వు వలలు వేయి అన్నప్పుడు, నీ మాట చెప్పు నేను అలాగే లోపల నడిపిస్తానని చెప్పి ఆ వలలు వేసినప్పుడు వారు విస్తారమైన చేపలు పట్టుకున్నారు. వారు దోణి మునిగిపోయేంతగా వారు చేపలు పట్టారు. అక్కడ ఆశ్చర్యపోయాడు పేతురు, ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఒక పక్కన దేవుని యందు ఆనందిస్తున్నాడు, ఒక పక్కన దేవుని స్తుతిస్తున్నాడు. స్తుతిస్తూ దేవుని వైపు చూసి, ప్రభువా, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపోము ప్రభువా అని పేతురు అడుగుచున్నాడు. మరి యేసుక్రీస్తు వారు నిన్న, నేడు, నిరంతరము ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. మరి మీ జీవితాల్లో కూడా ఇమానుయేలన్ దేవుడు మనకి తోడై ఉన్నాడు గనుక, ఆయన మనతోనే ఉన్నాడు గనుక, మరి పేతురు జీవితం, పేతురు నావలో యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉన్నారో, మరి ఈ సమయమున మీ జీవితం అనే నావలో యేసయ్య ఉన్నాడా, యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఉన్నట్లయితే మీరు నమ్ముతున్నారా, యేసయ్య నాతోనే ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని మీరు నమ్ముతున్నట్లయితే యేసయ్య మీ జీవితం అనే పడవలో ఆయన ఉన్నారు. పేతురు జీవితంలో ఎలాంటి అద్భుతం చూశారో మీ జీవితంలో కూడా దేవుడు అలాంటి అద్భుతమే చెయ్యునుగాక. హల్లెలూయా. మరి యేసయ్యని ఇంకా చూసినట్లయితే, మరి అక్కడ కానాన్ అనే ఊర్లో పెళ్లి విందుకి వెళ్ళినప్పుడు అక్కడ గొప్పగా పెళ్లి విందు జరుగుతుంది. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఆ పెళ్ళి ఆగిపోయే సమయం వచ్చేసింది. ఇక పెళ్ళి ఆగిపోతుంది. ఆ పెళ్లి పెద్దలు, ఆ పెళ్లి ఇంట్లో ఉన్నవారు, ఆ పెళ్లి యజమానిని వచ్చి ఏడుస్తున్నాడు. అయ్యో, ద్రాక్షరసం అయిపోయింది, మేము ఇంతమందికి మేము చేయలేకపోయాము, తీసుకురాలేకపోయాము, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, పెళ్ళి ఆగిపోతుందేమో అని భయంకరమైన వేదంతో ఉన్నాడు. వచ్చి మరియమ్మ దగ్గరికి వచ్చి ఆయన బాధపడుతున్నాడు. మరియమ్మ అంటుంది, తన కుమారుని పిలిచి ఆయన ఏది చెప్తే మీరు అదే చేయండి. మరి అక్కడ
అక్కడ ఏసయ్య ఉన్నారు గనుక, అక్కడ ఎవరున్నారు? ఏసయ్య ఉన్నారు, ఉన్నారు గనుక ఆయన అక్కడ ఉంటే ఏం చేస్తారంటే ఆశ్చర్యాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. పేతురు దగ్గర ఉన్నాడు, పేతురు దగ్గర ఏం జరిగింది? పగలపూటే విస్తారమైన చేపలు పట్టుకెళ్ళగారు. పేతురు ఆశ్చర్యపోతున్నాడు, ఇన్ని సంవత్సరాలు నా జీవిత ఎక్స్పీరియన్స్లో పగటిపూట ఇన్ని చేపలు పడడము, వలలు పిగిలిపోయేలా పడడము నేను చూడలేదు అని పేతురు ఆశ్చర్యపోతున్నాడు. మరి అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, అయిపోతే ఆయన చెప్పినట్టు చేయమంటారేంటి? మరి ఈ సమయంలో ద్రాక్ష గెలలు తీసుకొచ్చి ద్రాక్షలు తొక్కి వాళ్ళకి పొయ్యాలంటే కనీసము 3-4 రోజులు పడుతుంది. మరి ఆయన ఎలా ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన ఏమైనా తెచ్చుకున్నాడా? లేదు. అక్కడ కావాల్సిన ఎంత ద్రాక్షారసం కావాలంటే 6 బాణల ద్రాక్షారసం కావాలి. అక్కడ 6 బాణలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఆశ్చర్యకరుడు చెప్తున్నాడు, 6 బాణల నిండా నీళ్లు పోయండి. 6 బాణల నిండా నీళ్లు పోశారు. పోసి ప్రార్థన చేయగా ఆ 6 బాణలు నిండిపోయి ఎలా మారిపోయినాయి? ఆ నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. తాగిన వారు మొదట జబ్బురు ద్రాక్షారసం ఇచ్చి ఆఖరికి మంచి ద్రాక్షారసం ఇచ్చారా, ఇంత మరి రుచిగా ఉందేంటి ఈ ద్రాక్షారసము అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఆశ్చర్యకరుడు ఏం చేసినా అది బాగుంటుంది. మరి మీ జీవితాల్లో కూడా ఆశ్చర్య కార్యములు ఆశ్చర్యకరుడు జరిగించునుగాక. ఈ సంవత్సరం వాగ్దానము మీ జీవితాల్లో ఆయన నెరవేర్చునుగాక. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం ఒక ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను అని దేవుడు చెప్తున్నారు. ఉన్నత స్థలముల మీద మీకు ఆశ్చర్యం అనిపించచ్చు, నేనా ఉన్నత స్థలం మీద అని? అవును, మీరే ఉన్నత స్థలం మీదే. మీరు ఎక్కడానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఉన్నతమైన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు, ఉన్నతమైన తలుపులు దేవుడు తెరవబోతున్నాడు, ఉన్నతమైన అవకాశాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఉన్నతమైన స్థలంలోకి మీరు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే మీరు యెహోవా యందు ఆనందించాలంతే, దేవుని యందు మీరు ఆనందించుదురుగాక. అది ఎలాంటి పరిస్థితి అయినా మాది మారాల్సిందే, అది ఎలాంటి జీవితమైనా అది మారాల్సిందే, ఎలాంటి కష్టం ఉన్నా అది మారాల్సిందే, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి వ్యాధి ఉన్నా అది మారాల్సిందే. ఎందుకంటే మనము యెహోవా యందు ఆనందించదము గాక. మరి ఇంకా వాక్యం చూసినట్లయితే, ఇంకా ప్రవచనం చూసినట్లయితే, మరి ఈ సంవత్సరము ఎవరైతే వ్యాపారాలు అంటే బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, వ్యాపారంలో ఉన్నారో, వారి వ్యాపారము మీరు యెహోవా యందు ఆనందించబోతున్నారు. ఎందుకంటే మీరు 100 రెట్ల లాభాన్ని మీరు తీసుకోబోతున్నారు. 10 టైమ్స్ మీ బిజినెస్ని దేవుడు టర్నోవర్ చేయబోతున్నారు. 10 టైమ్స్ మీ బిజినెస్, మీ వ్యాపారాన్ని టర్నోవర్ చేయబోతున్నారు. ఇంకా మనం చూసినట్లయితే, ఇంకా ఎవరైతే కొత్త బిజినెస్లు పెట్టాలనుకుంటున్నారో, దేవుడు వారికి కొత్త ద్వారములు తెరవబోతున్నారు. ఉన్నతమైన ద్వారములు దేవుడు వారి జీవితాల్లో తెరవబోతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు బిజినెస్లో కూడా బహు ఆశీర్వదించబోతున్నాడు. మరి ఇప్పటిదాకా ఎవరికైతే ప్రమోషన్ ఆగిపోయినాయో, దేవుడు ఆ ప్రమోషన్ దేవుడు మీకు ఇచ్చునుగాక. ఇప్పుడే మీరు అది పొందుకోనండి. దేవుని అడగండి, ఏసయ్యా నాకు ప్రమోషన్ కావాలి, నేను ఎందు ఆనందించాలనుకుంటున్నాను, ప్రమోషన్ అనుగ్రహించండి. దేవుడు మీకు ప్రమోషన్ అనుగ్రహించునుగాక, ఇంక్రిమెంట్స్ పెరుగునుగాక, గర్భఫలం లేని వారికి గర్భఫలములు వచ్చునుగాక, వివాహం కాని వారికి వివాహాలు జరుగునుగాక. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గురించి మనం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శన వరాన్ని బట్టి, మరి నాకు ఇచ్చిన ప్రవచన వరాన్ని బట్టి మరి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దేవుడు ఈ యొక్క రాష్ట్రాన్ని భారతదేశంలోనే 1 రాష్ట్రంగా దేవుడు చేయబోతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో మరి 2వసారి గవర్నమెంట్ వచ్చింది కనుక, ఈ 2019 సంవత్సరంలో కొత్తగా మంత్రులు కూడా వస్తున్నారు కనుక, ఈ మంత్రులందరినీ కూడా దేవుడే వారు నడిపించబోతున్నారు. వారు అనేకమైన తెలంగాణ రాష్ట్రానికి అనేకమైన మేలులు తీసుకురాబోతున్నారు, అద్భుతంగా పనిచేయబోతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం 1 స్థితికి రాబోతుంది. ఎందుకంటే అనేకమైన కంపెనీస్, అనేకమైన జాబ్ ఆపర్చునిటీస్, అనేకమైనవి ఇంకా ఈ తెలంగాణలో జరగబోతున్నాయి. ఎందుకంటే దేవుడు ఈ యొక్క రాష్ట్రాన్ని బహుగా దీవించి ఆశీర్వదించబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు ఆయన చేయబోతున్నారు. మరి ఇంకా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఆయన అద్భుతంగా దీవించబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవుడు ఈ 2019 ఎలక్షన్స్ తీసుకొస్తున్నారు కనుక, ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక, ఈ ఎలక్షన్స్లో గొప్ప నాయకత్వం కలిగిన వాడిని, ప్రజల్ని ఆదరించే నాయకుడిని దేవుడు ఎన్నుకోబోతున్నారు. ఆ నాయకుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు మరి ఈసారి ముఖ్యమంత్రిగా ఆయన అద్భుతంగా ఆశీర్వదించబోతున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రం ఆ నాయకుడి ద్వారా మరి ఎంతగానో ఆశీర్వదింపబడిపోతుంది. ఆ రాష్ట్రానికి కావలసిన అనేకమైన మేలులు, నిరుద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, రైతులకు కానీ, ఇంకా అనేకమైన వారికి ఎంతగానో ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఇంకా మరి యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణాన్ని దేవుడు తన ఆధీనంలో తీసుకోబోతున్నారు. వాతావరణం కూడా అది ఋతువులు క్రమంగా వాతావరణం మారబోతుంది. దేవుడు ఈ యొక్క రాష్ట్రాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా. భారతదేశాన్ని కూడా దేవుడు, ఇంకా భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు తెలుసు, కానీ భారతదేశంలో మరి దేవుని యొక్క సువార్తలు ఇంకా అద్భుతంగా సువార్త పరిచర్యలో ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారు. మరి అక్కడక్కడ అనేకమైన భయంకరమైన సంఘటనలు క్రైస్తవుల మీద జరిగినా సువార్త మాత్రము ఇప్పటిగాక చేసే సువార్త ఒకటైతే, ఈ 2019 సువార్త ప్రపంచానికి తాకేలాగా ఈ యొక్క సువార్త రాబోతుంది. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా నుండి అనేకమైన సువార్తికులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఇంకా ఆంధ్ర తెలంగాణలో ఉన్న సువార్తికులు ప్రపంచంలోనే అద్భుతంగా వాడుకోబోతున్నారు దేవుడు. హల్లెలూయా. మరి ఈ సమయమున ఈ యొక్క నూతన సంవత్సర ఆశీర్వాదాలు ప్రవచనాత్మకంగా ఈ సందేశము మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మరి అందరి నిమిత్తం ప్రార్థన చేద్దాము. దేవుడి ప్రార్థన చేసినప్పుడు సామెతలు 3:10 అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి కృత్ర ద్రాక్షారసము పైకి పొరలిపారును. ఈ వాక్యము ఈ రోజున మీ జీవితాల్లో నెరవేరునుగాక. మీ కొట్లు అవన్నీ కూడా ధాన్యంతో సమృద్ధిగా మారునుగాక. ప్రతి ఒక్కరూ సమృద్ధిని చూచుదురుగాక. కృత్ర ద్రాక్ష రసముతో అది పొంగి పొరలినట్టుగా మీ గానుగులు కూడా దేవుని ఆశీర్వాదాలతో అవి పొంగి పొరులుతూ ఉండునుగాక. ఈ రోజున ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క జీవితము సంతోషంతో, ఆనందంతో ఈ రోజు నుంచి మారునుగాక. తలను ఉంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాము. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తుండగా తండ్రి, ప్రభా, ఈ టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర నాయకులను మీరు దీవించుము, ఆశీర్వదించుము. మరి ప్రభా, ఇదిగో ఇంకా ఈ టీవీ ముందున్న వారి జీవితాల్లో అనేకమైన మహిమ గల కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ప్రభా, వారి జీవితాల్ని విస్తరింపచేయండి, మహిమతో నింపండి అయ్యా. యెహోవాయందు వారు ఆనందిస్తూ వారిని దేశం ఒక ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీ యొక్క మహిమను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఇంట్లో నీ యొక్క సంతోషం వచ్చునుగాక. ప్రతి జీవితంలో నీ యొక్క సంతోషం వచ్చునుగాక. ప్రతి చీకటి, ప్రతి దురాత్మ, ప్రతి ఒక్క లేమి ఇప్పుడే బయటికి వెళ్ళిపోనుగాక. ప్రతి ఒక్క దిగులు, ప్రతి చేతగని ధనం ఇప్పుడే బయటికి వెళ్ళిపోనుగాక. గొప్ప విజయము వారి జీవితంలో చూచుదురుగాక. గొప్ప సంతోషము వారి జీవితంలో చూచుదురుగాక. ఇప్పుడే నీ యొక్క మేలుడితో వారు తృప్తిపరిచి, దీవించి, ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. We wish you happy new year. God bless you all.